పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించేందుకు తనవంత కృషి చేస్తానని ఎమ్మెల్సీ డాక్టర్ పండుల రవీంద్రబాబు పేర్కొన్నారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గల పెన్షనర్స్ భవన్లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెలవారీ సమావేశం అధ్యక్ష కార్యదర్శులు కే పద్మనాభం, పిఎస్ఎస్ఎన్పి శాస్త్రిల అధ్యక్షతను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ పెన్షనర్లు ఒక చోట చేరి తమ సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం దిశగా కృషి చేయడం మంచి ఆలోచన అన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అలాగే ఫ్యామిలీ పెన్షనర్లకు 1 నుంచి 5వ తేదీలోపు పెన్షన్లు పడేలా ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి భవన నిర్మాణానికి సహకరిస్తున్న ఎమ్మెల్సీ రవీంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఫణి రాంభూషణ్, అసోసియేషన్ ట్రెజరర్ ఎస్ ఇబ్రహీం నూకరాజు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు డాక్టర్ల ద్వారా కానీ లేకపోతే వాళ్ళ తోటి సమస్యలు తోడు వాడటం కానీ పంచుకోవడం అన్నది మంచి ఆలోచన. ఈ ఆలోచన ముందు అందరు పెన్షనర్స్ కూడా అందే చోట్ల కూడా చేయాలని నా ఉద్దేశం. పద్మనాభం గారు బాగా దీంట్లో సీనియర్ కాబట్టి, ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు ఎక్స్పర్టైజ్ ప్రతి జిల్లాకి ఇస్తే అందరూ కూడా ఇటువంటి అసోసియేషన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇందాక మీరు చిన్న కోరిక కాదులేండి, పెద్ద కోరిక అది ఫ్యామిలీ పెన్షన్ అన్నారు, టైం ప్రకారం రావాలన్నారు. తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఇది మీరే కాకుండా మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈ సమస్యనే తీసుకెళ్లేటట్టుగా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని చూసి మా వాళ్ళ పెన్షన్స్ అంతా కూడా కనీసం ఫ్యామిలీ పెన్షన్స్ కూడా కనీసం 1వ తారీఖు 5వ తారీఖు ఇవ్వాల్సిన కోరడం, అదేవిధంగా వారు ప్రత్యేకంగా వారికి ఒక విజ్ఞాపన ఇమ్మని చెప్పడం జరిగింది. అది ఈరోజు సాయంత్రం ఎలా ఆయన అమలాపురం అర్జెంటుగా వెళ్తున్నారు, రిటర్న్లో ఆయన జరిగి కలిసి తప్పకుండా మా విజ్ఞాపన పత్రం ఇస్తామని చెప్పాం. మరి దాన్ని కూడా గవర్నమెంట్కి దృష్టిలో పెట్టి తొందరలోనే దానికి సాల్వ్ చేసి 1వ తారీఖు 5వ తారీఖు ఫ్యామిలీ పెన్షన్స్ పడేలాగా చేస్తానని హామీ ఇచ్చారు కాబట్టి మరి వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ అదేవిధంగా పై బిల్డింగ్ వారి చేతి మీదుగా ఓపెన్ చేద్దాం అనుకున్న చూశారు కాబట్టి వారిని కూడా ఆ పైన సత్కరించాం. దాని మీద వారు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ ఇన్స్పిరేట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. మరి ఆ విషయాలన్నీ కూడా మరి మా పెన్షనర్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇద్దరు డాక్టర్స్ వచ్చిన్నారు, వాళ్ళ ద్వారా ప్రతి నెల ఇట్లాంటి కార్యక్రమం చేయడం వలన ఈ పెన్షనర్స్కి లైఫ్ స్పాన్ పెరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అబ్నార్మాలిటీ అంటే హీట్ సింకోప్ అంటే అందరికి అర్థమైపోతుంది, కళ్ళు తిరిగి పడిపోవడం. అంటే ఎండలో మనం ఎక్కువసేపు మనం పనిచేసే వాళ్ళకి కొంతమందికి ఎక్కువ వాటర్ వేస్టేజ్ అంటే చెమట ద్వారా లవణాలు వెళ్ళినప్పుడు ఒంట్లో నీటి శాతం అనేది రక్తంలో సాంద్రత అనేది తగ్గిపోతూ ఉంటుంది. నీటి శాతం తగ్గినప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది యూజువల్గా కొంచెం హ్యాంపర్ అవుతుంది. ఎక్కువసేపు అలా ఎండలో పనిచేసి బాగా చెమట ద్వారా బాగా డీహైడ్రేట్ అవుతున్నప్పుడు సింకో కళ్ళు తిరగటం, కొంచెం నిస్త్రాణగా ఉండటం, కళ్ళు తిరిగి కొంతమంది పడిపోతారు కూడా, కళ్ళు తిరిగి అలా పడిపోవటం అది జరుగుతుంది. ఇనిషియల్గా వాళ్ళని ఫస్ట్ ప్రికాషన్ ఎప్పుడు ఎండలో ఎప్పుడైనా మనకి హీట్ వల్ల వచ్చే ఏ సమస్యను అయినా ఫస్ట్ పరిష్కారం తనని ఉన్న వ్యక్తిని ఒక మనం లో టెంపరేచర్స్ అంటే కూల్ ఏరియాస్కి ముందు తనని షిఫ్ట్ చేయగలగాలి.